అగైన్ సో కొంచెం ట్రాఫిక్ జామ్ ఉండి అందుకే లేట్ అయింది సో ఇంకేందుకు మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా టాపిక్ ఏమిటండి ఈరోజు అంటే రిలేషన్లో ఉంటారు కదా రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళతో ఒప్పించుకుంటారు కదా ఎట్లా అంటే మమ్మీ నాయన లవ్ చేసిన ఎట్లా చెప్తారో వారికి సో అలా మీ లైఫ్లో మీరు లవ్ చేసిన వాళ్ళు మీ పేరెంట్స్తో చెప్పుకుంటే ఏమైనా కింద స్కూల్ అయితే నెంబర్కి కాలేజ్ నాతో అయితే మాట్లాడవచ్చు సో మరి మంచి లక్కీ కాలర్ లైన్లో ఉన్న వారితో మాట్లాడేసాం హలో 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 చెప్పండి మేడం ఎక్కడి నుంచి ఏం పేరు నా పేరు వచ్చేసి చిన్ని అండి హైదరాబాద్ నుండి కాల్ చేశాను యా చిన్ని ఫ్రమ్ హైదరాబాద్ యా చెప్పండి మేడం మీ యాంకరింగ్ బాగుందండి మీ డ్రెస్ కూడా బాగుంది ఈరోజు థ్యాంక్ యూ చిన్ని గారు ఏమో టాపిక్ విన్నారా ఈరోజు విన్నానండి చెప్పండి మరి ఒప్పించరా ఒప్పియలేదా ఇంట్లో అలాంటివి ఏం లేవండి ఏం లేవు రిలేషన్లోకి వెళ్ళలేదా ఇంతవరకు మీరు లేదండి ఇప్పుడు నిజం చెప్పండి నిజంగా వెళ్ళలేదు వెళ్ళలేదు మరి ఏమో చెప్దాం అనుకుంటారా ఏం లేదండి మీ షో బాగుంటది షో బాగుంటది మీ లైఫ్ లో మీ క్రష్ కూడా ఇవ్వలేరా మరి లేదండి క్రష్ లేరు లవ్ లేదు ఏం లేదు సరే అండి మరి మన సాంగ్ కావాలా మీకు మీ ఇష్టం అండి ఏదైనా సాంగ్ ఏ సాంగ్ అయినా పర్లేదు మరి మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా ఏంటి నా లైఫ్ లో మీ క్రష్ ఎవరైనా ఉన్నారా క్రష్ ఉంది లవర్ ఉంది అందరు ఉన్నారు బయటికి అయితే తీసుకురాలేనండి లవ్ లో ప్రేమించుకున్నప్పుడు ఇంట్లో ఒప్పిస్తారు కదా సో ఎలా ఒప్పిస్తారు అలా ఒప్పేయకుంటే మీరు ఎందుకు ఒప్పారు అంటే ఒకవేళ ఒప్పిస్తారు కదా వాళ్ళు ఒప్పించినాక వాళ్ళు మీద సీరియస్ అవుతారు ఏందని వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని కొట్టడానికి వస్తారు అప్పుడు ఏం లేదు జస్ట్ ప్రాంక్ అని చెప్పండి సెట్ అయిపోతుంది అర్థమైంది కదా సో అలా అంటే వాళ్ళు ఒప్పుకుంటేనేమో సరే రైట్ ఒప్పుకోకుంటేనేమో జస్ట్ ప్రాంక్ చేసిన మమ్మీ అని చెప్పండి అంతేనా సో అదే అండి మరి మీ లైఫ్లో మీరు ఎవరుతున్నా ఇలా చేస్తుంటే ఏం లేదు కింద స్కూల్ అయితే నెంబర్కి కాలేజ్ నాతో అయితే మాట్లాడవచ్చు మరి టాపిక్ అయితే తిన్నారు కదా మనతో మాట్లాడే ఇంకో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడేద్దాం హలో మీరు కాల్ చేసేటప్పుడు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి లేకుంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది మీరు అంత కష్టపడి కాల్ చేస్తారు కాబట్టి సో డిస్కనెక్ట్ అయితే మాకు కూడా బాధ ఉంటుంది ఏంలేండి మన షో మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్కి వెళ్ళి వీఫై లవ్ మీ అగైన్ అని కొడితే అక్కడ మన షో మొత్తం ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ వాయిస్ మీరు వినొచ్చు సో అదే మనం బయట ఉన్నాము ఈ షో ఎలా చూడాలంటే దానికి టెన్షన్ కూడా అవసరం లేదు ప్లేస్టోర్కి వెళ్ళి వీఫై న్యూస్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అక్కడ మన వీఫై న్యూస్ అని యాప్ అని వస్తుంది అక్కడికి వెళ్ళి ఇంచాక మన షో చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు సో మరి ఇంకెందుకు లేట్ కాల్ చేశాను ఇక్కడ మేము ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఉన్నా సో మరి నెక్స్ట్ లక్కీ కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడేద్దాం హలో బ్రదర్ చెప్పండి ఎక్కడి నుంచి ఏం పేరు నా పేరు రాజు అన్న ఇక్కడ రామ్ నగర్ నుంచి కాల్ చేసాను రాజు ఫ్రమ్ రామ్ నగర్ బాగుంది పేరు మీ యాంకరింగ్ చాలా బాగున్నా బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ మా టాపిక్ ఇన్నావా ఈ రోజు రాజు టాపిక్ ఇల్లేనా మిమ్మల్ని వేస్తున్నా మీ యాంకరింగ్ చాలా బాగా చేస్తున్నారు నిజం చెప్పారు టాపిక్ ఇన్నారా ఇల్లేదా టాపిక్ ఇల్లేదు అంటే మీరు మీ యాంకరింగ్ చాలా బాగుందని మిమ్మల్ని వేసుకుంటున్నా మీ డ్రెస్ నన్ను నేనే లేపుతున్నా అనుకుంటారు బ్రదర్ టాపిక్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా నేను చెప్పండి సో అంటే ప్రేమతో రిలేషన్ లో ఉంటారు కదా రిలేషన్ ఉన్న తర్వాత ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో చెప్తారు వెళ్ళి సో ఇంట్లో ఎలా ఒప్పిస్తారు అంటే ఏమని చెప్పి ఒప్పిస్తారు సో అది మన టాపిక్ బ్రదర్ ఈ రోజు మరి మీ లైఫ్ లో ఏమైనా జరిగినా ఇలాంటివి బ్రదర్ మ్యారేజ్ అయిందా కాలేదా బ్రదర్ మ్యారేజ్ అయిపోయిందండి అయిపోయింది మ్యారేజ్ మ్యారీడ్ సో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బ్రదర్ మీద అరేంజ్ మ్యారేజ్ సో మరి మీరు ఏ అమ్మాయి లవ్ చేయలే ఏ ఇంకో బ్రదర్ ఇప్పటి జనరేషన్ లవ్ చేయాలంటే వద్దు అమ్ముతారు ఏ లేదు నాకు మా మమ్మీ లవ్ మమ్మీ ఫస్ట్ లవ్ సో చెప్పండి బ్రదర్ మరి సాంగ్ కావాలా మీకు కావాలండి యా చెప్పండి ఏ సాంగ్ కావాలి పవన్ కళ్యాణ్ కొత్త మూవీ వచ్చింది కొత్త సాంగ్ రిలీజ్ అయింది కదా మొన్న అవునవును టూ లైన్స్ పాడండి ఒకసారి ఆ పాట మీ అంకర నిజంగా చాలా బాగుందన్నా దాదా థ్యాంక్ యూ సాంగ్ పాడొచ్చు కదా మాకోసం నాకు రాదు పాటలు మళ్ళీ పాట పాడేస్తే మీరు ఫోన్ కాల్ చేస్తారు అదే భయం నాకు ఏం బ్రదర్ హలో చెప్పండి బ్రదర్ సాంగ్ ఏమవుతా మీకు అదొకటి సాంగ్ కావాలా అదే సాంగ్ కావాలి ఇప్పుడే కావాలి మళ్ళీ యా నెక్స్ట్ అదే వస్తా బ్రదర్ చూస్తున్నాడు అది బాయ్ బాయ్ చూసారు కదా బ్రదర్ ఆల్రెడీ మ్యారీడ్ కాబట్టి మదర్ని లవ్ చేస్తున్నా అని చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోతే ఉంటుంది కదా వైఫ్తో సో మీరు కూడా మీ లైఫ్లో ఇలా జరిగితే కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి నాతో అయితే మాట్లాడవచ్చు సో మాతో మళ్ళీ ఇంకో నెక్స్ట్ లక్కీ కాలర్ లైన్లో ఉన్నారు వారితో మాట్లాడేద్దాం హలో
యా మేడం టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి, నా సౌండ్ నాకే రీసౌండ్ వస్తుంది. హలో 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 యా మేడం కొంచెం గట్టి మాట్లాడండి. హలో యా మేడం హాయ్. హాయ్ అన్నా. హాయ్ హాయ్. మీ పేరు ఎక్కడి నుంచి? మాధు కుక్కట్పల్లి. కుక్కట్పల్లి మాధు ఎలా ఉన్నావు? చెప్పు మరి ఫ్రెండ్స్ అందరికి నా తరపు నుంచి ఒక సజెషన్ ఇస్తా నేను. హలో మాది ఒక సజెషన్ ఇస్తా చెప్పుకుంటున్నా. అందరికి మ్యారేజ్ అయిపోయింది అన్న. మ్యారేజ్ అయిపోయింది. సో ఒకవేళ మ్యారేజ్ కానోళ్ళకి చెప్తున్నా ఒక మంచి సజెషన్ ఇస్తే ఏమంటే మరి? ఏం లేదు, మీరు ఏమనుకుంటారో వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పేసేయండి. ఒకవేళ వాళ్ళ మీద రియాక్ట్ అయ్యారనుకో, అప్పుడు ఏం చేసారంట, మమ్మీ జస్ట్ ప్రాంక్ మమ్మీ అని చెప్పండి, ఓకేనా? సో వాళ్ళు కూడా కూల్ అవుతారు కదా. అంతే కదా మాధు. చెప్పమాది మరి సాంగ్ కావాలా మీకు? పాడేసాడు టూ లైన్స్ తెలిసిందా? మా షోకి ఫోన్ చేస్తే పక్క టూ లైన్స్ పాట పాడాలి, నేర్చుకొని ఫోన్ చేయండి. పాడే. మ్యూజిక్ ఇచ్చినావు సాంగ్ వాళ్ళే. హలో మాధవ్, నువ్వు మ్యూజిక్ ఇచ్చిన సాంగ్ వాళ్ళే. హలో హలో యా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు కాల్ చేసినప్పుడు మీరు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. చెప్పినా కదా మీ మాట్లాడేది మళ్ళీ మీరు వినాలంటే యూట్యూబ్కి వెళ్ళి లవ్ మీ అగైన్ అని కొడితే అక్కడ మా షో మొత్తం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంది, మన షో జూలియన్ బాధపడుతున్న వాళ్ళకి ఇంకోటి ఏంటంటే ప్లేస్టోర్కి వెళ్ళి అక్కడ వీఫై న్యూస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఎంచక్క ఏడున్నా ఎక్కడున్నా మనం ఎంజాయ్ చేసుకుంటే మన షోని చూడొచ్చు. సో మాతో మాట్లాడక ఇంకో నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో 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 గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్, చెప్పండి ఎక్కడి నుంచి, ఏం పేరు? హలో హలో యా చెప్పండి ఎక్కడి నుంచి, ఏం పేరు? ప్రియా. ఫ్రమ్ మల్కాజ్గిరి. యా చెప్పండి ప్రియా, ఎలా ఉన్నావు? బాగున్నా. బాగున్నా రామ, టాపిక్ ఇన్నావు ప్రియా ఈరోజు? విన్నాను అంటే మీ ప్రోగ్రామ్ బాగాదేమో అనుకున్నాను, భయం వేసింది. వెళ్తా అర్థం కాలే ప్రియా, మీ ప్రోగ్రామ్ బాగాదేమో అనుకున్న భయం వేసిన ఓన్లీ సాంగ్స్ వేసినారు కదా. కొంచెం ట్రాఫిక్ జామ్ వల్ల కొంచెం లేట్ అయింది. ఎంత ఫీల్ అయ్యా తెలుసా మీ ప్రోగ్రామ్ చూస్తున్నా చూడున్నాను. టాపిక్ ఇన్నా ప్రియా ఈరోజు? యా విన్న ఫస్ట్ డేస్ బర్త్డే. ఎప్పుడు? రేపే. ఎవరు మీ బర్త్డే నాలే కూడా మీ ఫ్యామిలీ వాళ్ళదా? మా బర్త్డేనే. ఎప్పుడు ప్రియా? రేపు. రేపే. మరి దావత్ ఏది ప్రియా? దావత్ వచ్చేసి ఏమో ఇంకా ప్లాన్ వేసుకోలే. అంతేనా మనం పిలుస్తున్నా పిలుస్తలేవు బర్త్డేకి? మీకు ఎందుకు పిలవాను? ఫస్ట్ నీకే. ఫస్ట్ నాకే, తర్వాత ఎవరైనా అంతే. సరే మరి రేపు వచ్చేస్తా. మరి రేపు మన షో కూడా లేదు మరి మనకి. అవును మీ షో లేదుగా, సాటర్డే సండే. యా లేదు, ఓన్లీ మండే, మండే టు ఫ్రైడే. ఏ ఎందుకలా? అంటే నెక్స్ట్ డేస్ లో ఇంకా వేరే వేరే షోస్ ఉన్నాయి కదా మనకి. ఓకే ఓకే. సో మరి టాపిక్ ఇన్నో కదా ప్రియా ఈ రోజు? యా యా చెప్పేసా మరి, ఇంకెందుకు లేట్? ఏ నాకైతే ఎప్పుడు అలా లేదు. యా ఏమి లేదు, లవ్ స్టోరీ అనేది ఏమి. ఆహా, నీ ఫ్రెండ్ సర్కిల్ కానీ నీ ఫ్యామిలీ సర్కిల్ కానీ ఎప్పుడైనా ఫేస్ చేస్తుంటే మాతో చెప్పొచ్చు, ఎందుకంటే చాలా మంది చూస్తారు కదా మన షో. సో వాళ్ళకు కూడా అర్థమైపోతుంది నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఏం చెప్పాలో అని. ఓకే ఓకే. అంటే మా బావ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. ఓకే. అంటే ఫస్ట్ వాళ్ళు ఇద్దరు లవ్ చేస్తున్నారు. ఓకే. అయితే అమ్మాయికి ఎంగేజ్మెంట్ చేసేసినారు. ఓకే. ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇంకా ఒక 1 మంత్ 2 మంత్స్ మ్యారేజ్ ఉంది అన్న లోపు. ఓకే. మా అమ్మాయి అబ్బాయిలు లేచిపోయారు. ఎవరితోటి? అబ్బాయితోనే, లవ్ చేసిన అబ్బాయితోనే. ఓకే. అంటే వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ చేసిరా? యా వేరే ఇంకా, అంటే వాళ్ళ ఇంట్లో తెలిసిపోయినారు అన్నమాట, అమ్మాయి వాళ్ళ ఇంట్లో. ఓకే ఓకే. తెలిసిపోతే అబ్బాయి అమ్మాయి కలిసి లేచిపోయారు. ఓకే.
అంటే ఇంకా కొన్ని ఇష్యూస్ అయినాయి, చాలా బయటకు వెళ్ళటం ఇంట్లో. మరి వచ్చిరా, ఇంకా బయట రావాలి. మ్యారేజ్ అయిపోయింది, ఆల్రెడీ ఒక బాబు కూడా వచ్చేసాడు. వచ్చేసిండ చిన్న బాబు? చిన్న బాబు కూడా వచ్చేసాడు, వెళ్ళి చూసేసి కూడా వచ్చాము మేము. ఆల్రెడీ వెళ్ళి చూసి కూడా వచ్చారు. యా మరి ఇదా, మరి చూసే వాళ్ళకి ఏమో చెప్దాం అనుకుంటున్నావు ప్రియా? ఏం లేదు, ఇంకా మనమే రిలేషన్ మనమేం చెప్తామంటావా? అదేం లేదు, జస్ట్ ఒక్కటి తెలుసు ఇది చెప్తానంతే. ప్రియా మీరు రిలేషన్ లో ఉన్నారా? ప్రియా ఎవరు? మీరు ఎవరితో రిలేషన్ లో ఉన్నారా? అదేం లేదు. అంటే సింగిల్ మొత్తం? యా సింగిల్ ఓన్లీ. యా ప్రియా మరి ఇలానే కాల్ చేయమని సాంగ్ కావాలా ప్రియా మీకు? పాడేసేయండి ఇక టూ లైన్స్, తెలుసు కదా మీకు. పాడేసేయండి, ఏం కాదు, ఎవరు వింటలేరు. అదే ఏ సాంగ్ కావాలి? గీత గోవింద చాలా సాంగ్స్ ఉన్నాయి కదా. చాలే, ఇవి చాలే అంట మరి నేను కూడా. ఓకే ప్రియా, మరి థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. యా చూసారు కదా, వాళ్ళ ఇంట్లో చెప్పిన సంబంధం ఆల్రెడీ వాళ్ళ ఎంగేజ్మెంట్ అయిందంటే, ఎంగేజ్మెంట్ తర్వాత సో ఆమె లవ్ చేసిన వాళ్ళతో వెళ్ళిపోయిందంటే. అందుకే మీ తల్లిదండ్రులు కూడా చెప్తున్నా, మీ పిల్లలతో రిలేషన్ ఉంటే ముందే కనుక్కోండి, కనుక్కొని వాళ్ళకి నచ్చిన వాళ్ళతో పెళ్లి చేయండి. ఎందుకంటే మీరు అంత కష్టపడి ఎంగేజ్మెంట్ చేసినట్టు ఇంకో దగ్గర పోతే ఉన్న ఇజ్జత పోతుంది. సో వాళ్ళ బాధను అర్థం చేసుకుని, ఎందుకంటే నేను కూడా ఒక పిల్లగాను కాబట్టి చెప్తున్నా, ఇప్పటి జనరేషన్ బాధను మీరు అర్థం చేసుకుని. సో మరి మన అందరి కోసం ఒక మంచి సుఖ, మనము రిలేషన్లో ఉన్నప్పుడు ప్రేమించిన తర్వాత మనకి ఇంట్లోకి లవ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, ఇంట్లో చెప్పి కన్విన్స్ చేసి మనం పెళ్లి చేసుకోవాలనుకుంటాం కదా. సో మీరు ఎలా కన్విన్స్ చేస్తారు ఇంట్లోనని, అంటే ఇంట్లో దగ్గరికి వెళ్ళి మమ్మీ ఇది ఇది సంథింగ్ అని చెప్తారు, అలా ఎలా చేస్తారో ఏంటో కింద స్కూల్ అయితే నెంబర్ కాల్ చేసి నాతో అయితే మాట్లాడవచ్చు. సో మరి మన మీ అందరి కోసం ఒక మంచి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో 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 యా బ్రదర్, చెప్పండి ఎక్కడి నుంచి ఏం పేరు? చెప్పండి, టాపిక్ విన్నారా ఈరోజు? చెప్పు బ్రదర్. మరి హలో, తొలి ప్రేమ నుంచి? ఓకే ఓకే బ్రదర్, బాయ్ బాయ్. సో ఇది చూసారు కదండి, ఏంటంటే నేనైతే ఇంట్లో ఎట్లా ఒప్పిస్తా తెలుసా, ఫస్ట్ పోతా ఇంటికి పోతా, ఇంటి పోయి మమ్మీ ఇట్లా నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన అది అని చెప్తా. సో మా ఇంట్లో అందరు రియాక్షన్ ఎటువంటి చూసా ఫస్ట్, సరే మమ్మీ సరేనా లవ్ చేసుకుంటుంది అనుకో, ఇంకేంది ఖుషి అయిపోతే అందరు చెప్పేసి నా మా ఇంట్లో ఓకే అని. ఒకవేళ మా ఇంట్లో అదే ఇంట్లో ఏ చీపురు కూడా పట్టుకుంది అనుకో మమ్మీ, అప్పుడు ఏం చెప్తా తెలుసా, మమ్మీ జస్ట్ ప్రాంక్ మమ్మీ ప్రాంక్ చేసిన మీరు అందరూ ఏమంటారు అని చెప్తా. సో మీరు కూడా అలా మీ లైఫ్లో ఏమో చేయాలంటే ఏంటో కింద స్కూల్ అయితే నెంబర్ కాలేజ్ నాతో అయితే మాట్లాడవచ్చు. సో మళ్ళీ ఈ షోని మీరు మిస్ అవుతున్నారంటే యూట్యూబ్కి వెళ్ళి వీఫై లవ్ మీ అగే నేను కొడితే కింద వస్తుందని అక్కడికి వెళ్ళి మీరు ఎంచక్క మన షోని మళ్ళీ చూడవచ్చు. అదే ఇంకోటి మన షోని మిస్ అవుతున్నారు అనుకుంటే ప్లేస్టోర్కి వెళ్ళి వీఫై న్యూస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడికి వెళ్ళి ఎంచక్క మన షోని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఎక్కడున్నా ఏం చేసినా మన షో మాత్రం రెగ్యులర్గా చూడవచ్చు. ఇంకోటి మన షో కొంచెం లేట్ అయినా షో అయితే పక్కా స్టార్ట్ అవుతుంది. సో మరి మీరు ఇంకెందుకు లేటు, కింద స్కూల్ అయితే నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇక్కడ నేనైతే మేము ఎంటర్టైన్ చేయడానికి రెడీ ఉన్నా. సో ఇంకా అదే నా ఫ్రెండ్ లైఫ్లో కూడా చాలా జరిగినాయి. ఏంటంటే వాడు గట్టిగా ఫిక్స్ అయిపోయిండు, మస్తు లవ్ చేసుకుని లవ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో చెప్దామని ఫిక్స్ అయ్యిండు. సో వాళ్ళ ఇంట్లో దగ్గరికి వెళ్ళిండు, అంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో సైడ్ ఏమో అమ్మాయి వాళ్ళు ఓకే అయ్యారు, కానీ అబ్బాయి వాళ్ళ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనమాట. ఇది ఈ క్యాస్ట్ ఏమో వీళ్ళది లోయర్ క్యాస్ట్, వీళ్ళు హయ్యర్ క్యాస్ట్. సో అలా అయింది. సో అబ్బాయి వెళ్ళాడు, ఇది తర్వాత చెప్తాం మాతో మాట్లాడడం. ఇంకో నెక్స్ట్ కాల్ లైన్ ఉన్నాడు, వారితో మాట్లాడేద్దాం. హలో హలో యా మేడం, చెప్పండి ఎక్కడి నుంచి ఏం పేరు? హలో యా చెప్తున్నా, మీరు కాల్ చేసినప్పుడు అయితే టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి, లేకపోతే సిగ్నల్ వచ్చే దగ్గరికి వెళ్ళి వచ్చి మాట్లాడండి. ఎందుకంటే మీరు అంత కష్టపడి కాల్ చేసినప్పుడు కాల్ డిస్కనెక్ట్ అయితే మాకు కూడా చాలా బాధ ఉంటుంది. సో మనం స్టార్ట్ చేద్దాం. ఏంటంటే సో అలా అమ్మాయి ఏమో లోయర్ క్యాస్ట్, అబ్బాయి ఏమో హయ్యర్ క్యాస్ట్. సో అలా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఏమో ఒప్పుకోరు, అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. సో అబ్బాయి వాళ్ళు ఏం చేసిరు, వెళ్ళిండి ఇంటికి వెళ్ళి మాట్లాడి కన్విన్స్ చేసి అది చేసి ఇది చేసి, కానీ అప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. సో వీళ్ళు ఏం చేసిరు, లేచిపోదామని అడిగారు. ఆల్రెడీ అమ్మాయికి తెలిసిన 1 వీకే అమ్మాయికి సంబంధాలు చూసేసారు అనమాట, సంబంధాలు చూసేసి పెళ్లి చేద్దాం అయితే ఫిక్స్ అయ్యారు. సో ఈ స్టోరీ మళ్ళీ ఎండింగ్లో చెప్తాను, మనం ఇంకో మాట్లాడడం. ఇంకో నెక్స్ట్ కాల్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో 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 యామడ, మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. హలో హలో యామడ, మీ దగ్గర నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం సైడ్కి వచ్చి మాట్లాడాలి, ఇక్కడ కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది.
విన్నారా మా టాపిక్? విన్నారా ఈరోజు టాపిక్? వినలేదు, ఇప్పుడే కాల్ చేసిన, ఇప్పుడే చేసిన. అవునా? ఏం లేదండి, మనం లవ్ చేసాం కదా, లవ్ చేసే తర్వాత మన లవ్ ని ఇంట్లో నొప్పించుకుంటారు కదా. సో అలా మీరు మీ లైఫ్ లో ఎప్పుడైనా ట్రై చేసిరా మీరు అలా? లేదు లేదు లేదు. నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది ఆల్రెడీ? యా. మరి మీ ఫ్రెండ్స్ లైఫ్ కావాలి, ఫ్యామిలీ లైఫ్ కావాలి? అర్థం కాలేదు. నాకు మంచి సాంగ్ కావాలి. యా చెప్పండి, ప్లే చేద్దాం. దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఒకటి ఇండియా రా హెరిటేజ్, అది రొమాంటిక్ సాంగ్ ఉంటది కదా, అది కావాలి. తప్పకుండా ప్లే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. సో హలో, ఈవినింగ్. యా మేడం వైశాలి గారు, హాయ్, గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? మా అన్న నిన్న మన షోకి కాలే కలలేదు. యా కాల్స్ వస్తుంటాయి కదండి, మరి మీరు ముందు కాల్ చేయాలి, మీరు మా లక్కీ కాలర్ కదా. అవును, కానీ ట్రై చేస్తూనే ఉన్నా కానీ కలవలేదు. ఈరోజు ఏమో లేట్ అయింది, ఈరోజు కూడా నడుస్తుందా లేదా అనుకున్నాను. ట్రాఫిక్ జామ్ ఉండండి. సో అది నిన్న మొన్న వర్షం పడదు కదా, సో అందుకే కొంచెం లేట్ అయింది వచ్చేటప్పుడు. ఓకే ఓకే. మరి మొన్న మాట చేయండి మీరు. అవును, మా సార్ గురించి. యా వెంకటేష్ సార్. యా నేను చెప్పాను, దాంట్లో మీరు నేనే వెతికి నాకు కనుక్కోవాలి. ఓకే, ఎంత మీ దాంట్లో ఎంత మంది ఏమున్నారు? యా ఓకే. V5 వీక్షకులను ఎవ్రీ మూమెంట్ నెంబర్ 1 కార్యక్రమాలతో కనువిందు చేస్తూ అసాధారణ టాలెంట్ తో ఎవ్రీ వన్ చేత శుభాష్ అనిపించుకుంటున్న సూపర్ హీరో వెంకటేష్ గారు హిమాలయ అంటే ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ ఏమొచ్చిందో మీరు ఒకసారి గమనించండి. అర్థం కాలేదండి. అక్కడ నేను ఏం చెప్పారో గమనించండి మీరు. ఆయన పూర్తి పేరు చూడండి, వెంకటేష్ గారు. ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ అనమాట. నెంబర్ 1 కే కార్యక్రమాలతో కనువిందు చేస్తూ తర్వాత అయ్యే అసాధారణ టి టాలెంట్ ఎస్ శుభాష్ అనిపించుకుంటున్న సూపర్ హెచ్ హీరో మన సిఇఓ వెంకటేష్ గారు. హెచ్ అంటే మన హిమాలయాలంతా ఉన్నత స్థితికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మస్తు చెప్పిరండి వైశాలి గారు, జబర్దస్త్ చెప్పారు. అది మొత్తం ఇంకా అక్కడికి మొన్న హ్యాపీ బర్త్డే అయిపోయింది కాబట్టి, లేకపోతే ఇలాంటి హ్యాపీ హ్యాపీ బర్త్డే ని ఎన్నో జరుపుకోవాలి అని హృదయపూర్వకంగా కోరుకుంటాను. అక్కడ హెచ్ఆర్ అది కూడా వేసుకోవచ్చు. చాలా టాలెంట్ ఉందండి. ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యారు అంటున్నా? ఏంటండి? ఎన్ని అవర్స్ ప్రిపేర్ అయ్యారు? ప్రిపేర్ అది ఏదో అవుతుంటానండి, ఏదో కొద్ది కొద్దిగా. చాలా మనకి చెప్పాలన్న వాళ్ళ మీద అంద మీద చెప్పాలి. నాకు V5 చాలా అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం. థ్యాంక్ యూ అండి. ఒక ఫ్యామిలీ మెంబర్ ని నేను దానికి ఒక చాలా నాకు చాలా చాలా ఇష్టం. V5 అన్నా, మీ అందరు యాంకరింగ్స్ అన్నా, యాంకరింగ్ అన్నా చాలా చాలా ఇష్టం. ఇంకొకటి ఏంటి తెలుసా? ఇంకొక చిన్నది చెప్పండి. అందమైన పూలమాల అందరి మనసును ఆకట్టుకుంటుంది. అవును. దానికి ఆధారము, దానికి ఆధారము అసలైన దానము, దారమే దానికి ఆధారం. అంటే ఏంటి? పూలం మాలందరికీ తెలుస్తుంది, కానీ దాని లోపల ఉన్న దారమే ఆధారం అని ఎవరికి తెలియదు. అలాగే మీ అందరూ కనబడతారు. మీ వెనకాల ఉన్న సిఇఓ గారే అస్సలైన మీ అందరికి ఆధారం. అందరూ ఆయన ఉండడం వల్లే మీ అందరూ ఇస్తా ఉన్నారు కాబట్టి ఆయన ఎప్పుడు ఆధారం, మీ అందరికి ఆధారం. ఆయన మీ పూలమాల ఎలా అందరు అందంగా కనబడడానికి ఆయనే ఆధారం. తప్పకుండా ఇవన్నీ మా సార్కి చూపిస్తాను. పర్సనల్ గా సార్ దగ్గరికి వెళ్ళి మీ గురించి చెప్పి మరి చూపిస్తాను సార్కి. ఇవన్నీ సార్ దగ్గరికి వెళ్ళి మీ వీడియో మొత్తం నేను చూపిస్తా అండి. తప్పకుండా ఎప్పుడు ఎలాగే ఉండాలి మీ అందరికి. ఇంకా V5 చాలా చాలా బాగా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటాం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఇంకా మంచి మంచి షోస్ రావాలి. పక్కా టాపిక్ విశాల్ గారు ఈరోజు విన్నా అదే అబ్బాయి అమ్మాయి. యా అదే ఇంట్లో ఎలా ఒప్పిస్తారు? మోస్ట్లీ ఒప్పించాలి. ఒకసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తావా? యా ఏం లేదండి, ఇప్పుడు ప్రేమించుకుంటారు కదా, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంట్లో వాళ్ళకి వెళ్ళి చెప్పేస్తారు.
సో ఆడ చెప్పారు ఎలా చెప్తారు అంటే ఒకవేళ చెప్పాలనుకుంటే ఎలా చెప్తారు నాకు మొన్ననే ఒక రీసెంట్ గా కొంతమంది ఒక న్యూలీ మ్యారేజ్ కపుల్ ఒక్కరి పరిచయం అయ్యారు ఓకే ఆ అమ్మాయి చూస్తేమో ఒక్కటే అమ్మాయి కానీ అబ్బాయి ఏమో అలా అంటే ఇది అనమాట అమ్మాయి చూస్తే ఒక్క అమ్మాయి పాపం చాలా ఏ అక్కడేవో తల్లిదండ్రులకి ఎన్నో ఉంటాయి కదా అమ్మాయి దగ్గరైనా అబ్బాయి దగ్గరైనా అవును ఆ ఎన్నో కథలు ఉంటాయి కానీ ఏముంటుంటారు వీళ్ళు ఆ ప్రేమలో ఉన్నప్పుడు అవి ఏం కనిపించవు వీళ్ళిద్దరే తప్ప అవును సూపర్ ఒకటే అమ్మాయి అనుకోండి ఎంతో వైభవంగా చేయాలని పెళ్లి అనుకుంటారు లేకపోతే వాళ్ళకి కూడా కొన్ని అనుకుంటాయి వీళ్ళకి కొన్ని ఉంటాయి కానీ ఇద్దరిని ఇద్దరు లవ్ చేసుకోవడం తప్పు కాదు కానీ ఒప్పించి చేసుకోండి కష్టపెట్టి చేసుకోవద్దు మనుషులను వైశాలి వింటున్నా వైశాలి గారు ఒకవేళ ఒప్పుకోకుంటే కొన్ని రోజులు ఆగేటట్టు వెయిట్ చేసి ఏదో విధంగా ఇప్పుడు మగవాళ్ళకు ఉంది అనుకోండి మగవాళ్ళకి ఏం చూస్తారు ఆడపిల్ల వాళ్ళు వాళ్ళకి ఎలా ఏం జాబ్ చేస్తున్నాడు ఎంత సంతోషాలు మన పిల్లని పోషించగలనా మన పిల్లని అర్థం చేసుకోగలనా మన పిల్లని సంతోషంగా చూసుకోగలనా అని ఆలోచిస్తాడు అవును ఎప్పుడు అమ్మాయిలు సర్ప్రైజ్ అవును కనుక మీరు అట్లా చేసుకోండి అప్పుడు తప్పకుండా వాళ్ళు మీ దగ్గరకు వచ్చి అడుగుతారు అదే అండి ఇప్పుడు మనం లవ్ చేసేటప్పుడు మనకు తెలియదు కదా నీ స్టేటస్ ఏంది నీ స్టేటస్ ఏంది తెలుసుకొని లవ్ చేయం కదా మనము స్టేటస్ ఆ స్టేటస్ అంటే అట్లీస్ట్ కంపల్సరీ కొద్దిగా అయినా ఆలోచిస్తారు కదా అటు వైపు నుంచి కొన్ని కాకపోతే కొన్ని ఉంటాయి కదా తల్లిదండ్రులకి పేరెంట్స్ కి ఎటువైపు పేరెంట్స్ కైనా అటువైపు ఇప్పుడు మీరే ఉన్న అబ్బాయిని ఉన్నారు అబ్బాయి ఒక లేని అమ్మాయిను లేక హ్యాండిక్యాప్డ్ అమ్మాయిను లేదా ఇంకో అమ్మాయిని ప్రేమించాలనుకోండి మీ ఇంట్లో ఒప్పుకుంటారా అదే అంటున్నా ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పించి చేసుకోవాలంటున్నా నేను అదే మీరు చెప్పి కరెక్టే ఒప్పుకోరు కదా మేమైతే చేసుకుంటాం కదా ఇప్పుడు మీ దాంట్లో చూస్తున్నాను కదా కొన్ని ఏమో క్యాస్ట్ వల్ల ఇదైపోతున్నాయి కొన్ని ఏమో వాళ్ళు ఎకనామికల్ గా లేరని బ్రేకప్స్ అయిపోతున్నాయి కొన్ని ఏమో వాళ్ళు చదువుకోలేదని బ్రేకప్స్ అవుతున్నాయి నేను మీ షోలోనే చూస్తున్నాను కదా అది తర్వాత వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళు సూసైడ్ చేసుకునే పద్ధతులు చేసుకోండి చేసుకున్న తర్వాత అందుకే చేసుకున్న తర్వాత ఒప్పించండి అప్పటి వాళ్ళ తరపు పెళ్లి అయిపోతే ఎవరికి మనం చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అమ్మాయి పెళ్లి అయిపోతే అది నమ్మకం ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకుండా నాకు జరుగుతుంది ఇంట్లో తెలియదు కదా నమ్మకము ఇంట్లో తెలుసాయి ఇప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అంటే అమ్మాయి వాళ్ళు ఇంట్లో తెలిసి అమ్మాయికి నెక్స్ట్ పెళ్లి చూస్తారు చదువులు ఆపిస్తారు నెక్స్ట్ పెళ్లి చూసి చదువు ఆపేస్తారంటే మీరు ఆ స్టేజ్ కి వెళ్ళాలి కదా ఆ మీరు వెళ్ళి వాళ్ళని ఒప్పించాలి కదా అది మీరు వెళ్ళి ఒప్పించాలనుకోండి ఎట్లా మీ పేరెంట్స్ తీసుకెళ్లి ఒప్పించండి చెప్దాం అనుకుంటున్నారా మన షో ద్వారా ఆ షో ద్వారా చెప్పాలనుకుంటే ఇద్దరు లవ్ చేసుకోవడం మంచిదే పెళ్లి చేసుకోవడం మంచిదే కానీ ఒక్క విషయంలో కొంచెం పేరెంట్స్ ఒప్పించండి లేకపోతే ఇంకా అక్కడికి కాకపోతే అప్పుడు ఫర్దర్ స్టెప్ వేయండి వేసిన తర్వాత తల్లిదండ్రులు ఒప్పించాలని కోరుకుంటున్నా మీకు గుండె నీదే హత్తుకురాని గుండెకి నన్నే చాలు చాలు మస్తు వాడుతున్నారు సింగర్ సింగర్ గారు అంత సీన్ సరే మరి థ్యాంక్యూ ఫర్ కాలింగ్ వైశాలి గారు ఇలానే కాల్ చేస్తుండండి కాదు ఇలా ఏదో తప్పుగా చెప్తుందంటే అందరికి సారీ నా వల్ల మాట వల్ల పర్లేదు పర్లేదు మీరు చెప్పేది అన్ని జెన్యున్ క్వశ్చన్ జెన్యున్ చెప్పారు కదా నేను
చెప్పలే మీరు వాళ్ళకి పాప లవ్ చేసుకునే వాళ్ళకి వాళ్ళ మనసులకి కష్టం కలిగిస్తే సారీ లవ్ లో ఉన్నప్పుడు వైశాలి గారు చెప్పేది ఏంటంటే రిలేషన్ లో ఉన్నప్పుడు లవ్ చేయండి, లవ్ చేయ తప్పు కాదు, కానీ మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఇంట్లో ఒప్పియండి, ఒప్పియకుంటే లాస్ట్ కి చాలా ట్రై చేయండి, అయినా ఇంట్లో ఒప్పుకుంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమని చెప్తున్నారు. సో ఇదాన్ని ఇప్పటికీ మన షో టైం అయిపోయింది, ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి, మళ్ళీ మండే కరెక్ట్ టైం మేము కూడా అంటే దాన్ని టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్.